ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్. ఓం ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఆదివారం అమావాస్య పుషమి నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరస్వామిని వేడుకుందాం. అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవిపుషార్క యోగం అందరికీ కలగాలని, అందరికీ మనము మనతో రాబోయేటువంటి భవిష్యత్తులో ఉండబడినటువంటి 7 తరాల వారికి అద్భుత ధన రాజకీయ యోగ సకల ఐశ్వర్యం ఆనందాన్ని ఆ బుధాదిత్య రాజయోగ కారణము, రవిపుషార్క యోగ కారణము, ఆదివారం అమావాస్య కారణచేత అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. 1/8/2024 నుండి 15/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథునరాశి వారు ఈ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా, కాళ అమావాస్య కాళాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వల్ల జాతకంలో గ్రహయోగం కలిగి మీరు అపార కుబేర సంపన్నులు అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథునరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే మిథునరాశి అవడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా కి కు ఖం అజ్ఞ ఛ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథునరాశి జాతకులే. మిథునరాశి యొక్క అధిపతి బుధుడు. అలాగనే వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రవి సంచారం చేయడం వల్ల, ఆ రవి భగవానుడు కర్కాటక రాశిలో జలరాశిలో ఉండడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అవడం, గళగళ పారుతున్న గోదావరిలాగా, గోదావరి నదిలాగా మీరు చేస్తున్న కష్టానికి శ్రమానికి శ్రమకు తగిన ఫలితము ధనం రాబోతుంది. కనుక దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దవాళ్ళు ఎలా చెప్తుంటారో, సమయం, ధనం, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, అంతా విజయము మిథునరాశి వారి సొంతమని చెప్పి గమనించాలి. తృతీయంలో బుధ శుక్ర సంచార స్థితి. తల్లిదండ్రుల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్కాచెల నుంచి మీకు రావాల్సినటువంటి తరతరాల నుంచి వచ్చే ఆస్తి మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. రహస్యమైనటువంటి ధనపరమైనటువంటి వ్యాపార కార్యక్రమాలకు కానీ, ఫోన్ లావాదేవీలు కానీ, ఓటీపీలు కానీ ఎంతో భద్రపరచుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వ్యయంలో కుజుడు గురు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన, అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున, అమావాస్య రోజున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. అది ఏ కాకుండా
నదీ ప్రయాణాలకు దూరంగా ఉండండి, దూర ప్రయాణాలు చేయొద్దు, వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత మంచిది. తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపము, తెల్లజిల్లేడు యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన అద్భుతమైనటువంటి మీతో పాటి రాబోయే తరాల వారందరికీ కూడా యోగం ఆనంద సిద్ధిని, ఐశ్వర్య సిద్ధిని, అక్షయ సిద్ధిని, ధనపరమైనటువంటి యోగం మీరు అందిస్తారని చెప్పి గమనించాలి. కనుక రుణ సమస్యలకు, రోగ సమస్యలకు దూరంగా ఉంటూ, మౌనంగా ఉంటూ ధ్యానం, ధర్మం, పక్షులకు ఆహారం, కాకులకు ఆహారం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజ చేసుకోవడం వలన మిథునరాశి వారికి అదృష్టం, ఐశ్వర్యం వారి సొంతం కాబోతుంది. అలాగే స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి సోదరీమణులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండవలసిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.